नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ कबुलटन अपडेट चूस्ते पश्चिम गोदावरी जिला वेलेरुपाड़ मंडल में एसपी राहुल देव शर्म पर्यटिंचारु पोलीस स्टेशन प्रांगण में निर्वहिंचिन गिरिनेस्तम कार्यक्रम में पाल्गोनी 50 मंदी युवती युवकुलकु पुस्तकालु पंपणी चेशारु ई संदर्भंगा वारु मात्लाडुतू युवत पट्टुदलतो चदुवुकोनी मुंदुकु सागालनि कोरारु युवत चेडु व्यसनालकु बानिसलु काकुंडा उन्नत शिखरालनु अधिरोहिंचि तल्लिदंड्रुलकु मंचि पेरु तीसुकुरावालनि सूचिंचारु छत्तीसगढ़ నుంచి వలస వచ్చిన గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ లతకుమారి, కుకునూరు సిఐ దుర్గాప్రసాద్, వేలేరుపడు ఎస్ఐ షాదిక్, పోలీస్ సిబ్బంది సర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. फर्दर मन हेल्प एर्पट्ठा मन दिन कोई टापिक वैज मन क्लियर प्रति एग्जाम की वेरे वेरे रकल क्वेश्चन कोई चोट एप्टिट्यूड कोई चोट करंट अफेयर्स वस्ता है कोई चोट कोई मैथमेटिक्स क्वेश्चन वस्ता है डिपेंड्स एग्जाम इला उ फर्स्ट आफ आल एग्जाम की एम चुनारा अभी क्लारिटी रावला इधी का एग्जाम में सब्जेक्ट वस्ता है क्लारिटी रावला आ सब्जेक्ट लपल सब सब्जेक्ट अभी क्लारिटी रावला दीन तरह मन इकड़े लपल अवसर मैं फोकस दिस ओनली फर्स्ट मीटिंग प्रिलिमिनरी मीटिंग माला मन कल तरह माला सेम पर्सन कलस्टाई गार पेर रास्को लिस्ट तैयार वाट्स ग्रूप तैयार बैठ नीचे ये विधम नोटिफिकेशन पड़ते खचिता जरूरत त्वर में यह नूत संवस नोटिफिकेशन वस्ता है इंका पुलिस डिपार्टेंट रे अभी फ्यूचर भविष्य कॉल में एपड़ा नोटिफिकेशन वस्ते दीन कोसम मन स्पेषल स्पेषलाइज हेल्प మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్య మూల నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది కరోనా నియమ నిబంధనలు పాటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారిని హైకోర్టు జడ్జి వెంకటేశ్వర రెడ్డి దంపతులు, మెదక్ జిల్లా జడ్జి పాపిరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో సార శ్రీనివాస సెలవుతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ, పాపన్నపేట, కొల్చారం ఎస్ఐలు, మండలాధికారులు పాల్గొన్నారు. अभिमन्यमाने कुंभे कौशे देवधनं देवगमायो सतमानं भगवतीराजगुरुं सेव्य
సార్ సార్ మీరు పక్కకు అస్వరపేట ప్రెస్ క్లబ్ డైరీని స్థానిక సీఐ బంధం ఉపేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఆదినారాయణ, రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పూజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు మాట్లాడుతూ, మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వాలకు వారధి అని, మీడియా మిత్రులందరూ ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు హరీష్ గుప్తా, నాగబాబు, కోశాధికారి సురేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శ్రీ మాధవానంద స్వామి ఆశ్రమంలో జరిగిన కృష్ణానంద స్వామి ఆరాధనోత్సవాల దర్బార్లో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేల్ సుభాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్, కొల్చారం మండల పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన మనసు ఎంత ఆనందంతో తన్మయత్వంతో ఉప్పవుతుందో నేను ఆస్వాదిస్తున్నాను. చాలామంది రకరకాల వ్యాపకాలతో ఆనందం వెర్రీ జనవరి ఫస్ట్ అవసరం అటువంటి వెర్రీ ఆనందంలో ఉండే వాళ్లకు ఇక్కడ ఒక అరగంట కూర్చున్న మనసు శరీరము అంత పరమాత్మకు లీనమై నాకు కూడా హోమాలు నిలబడుతున్నాయి. అంటే ఈ పద్యంలో ఈ దేవుని పరమేశ్వరుని ఆలాపంలో ఇవన్నీ కూడా ఒక రకమైన తన్మయత్వము ఆనందము పులకరించిపోతుంది. నేను కేసీఆర్ గారి వెంబడ ఉండే అదృష్టం నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను వారి వెంబడ 2001 నుంచి కూడా వెంబడున్నాను. 2009 నుంచి మరి పొలిటికల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. వారైతే చేయని యాగం లేదు, మొక్కని దేవుడు లేడు, ఎన్నో నదీ స్నానాలు, ఎన్నో యాగాలు చేసిన ప్రతి అంశంలో నేను కూడా ఒక భాగమైనందుకు మా తల్లిదండ్రులకు ఆయనకు మా పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాను. కఠినంగా ఆరోగ్యం పూర్తి సహకరించాలని స్వామిని కోరుకుంటూ, అలాగే నేను కూడా వారి ఆశీస్సులతో కూచనిపల్లిలోని మంజీరన్న చోటున నా పొలం దగ్గర ఇప్పటికీ 7 యాగాలు చేశారు. అలాగే మొన్ననే స్వామివారిని కలిసినప్పుడు ఖచ్చితంగా అతిథులతో ఒక మంచి సుముహూర్తం చూసుకొని వాస్తవంగా నా మనసులో పోయిన బహుశా సెప్టెంబర్లో దసరా ఉత్సవాలలో శతచండి చేద్దాం అనుకున్నాను. అయితే అప్పుడు మన నవరాత్రి ఉత్సవాల్లో అయ్యగారు దొరకక నవచండి మాత్రమే చేసుకున్నాం. అతి త్వరలో శతచండి చేసుకున్నామని అనుకున్నాను, కానీ మాధవానంద స్వామి గారి మూడ కూర్చున్నప్పుడు అమ్మవారి నాతో పలకరించారు అనిపించింది అనుకుంటాను. సహస్ర చండి చేద్దాము అయ్యగారు, ఈ ఆశ్వర్యంలో ₹300 కోట్లు 10 లక్షల పట్టు అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్వాహకులు 100 మందిని నిలువుదోపిడీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా తీసిన నిర్వాహకులు వినియోగదారులకు, ఏజెంట్లకు చుక్కలు చూపించారు. మొత్తం 100 మంది సభ్యులతో కూడిన స్కీమ్లో ఇప్పటికే 80,000 మంది పైచీలకు సభ్యులు 300 చొప్పున చెల్లించి రసీదు పొంది డ్రాలో పాల్గొన్నారు. అనేక రసీదులపై ఫోన్ నెంబర్లు, వినియోగదారుల పేర్లు లేకుండా డ్రాలో వేయడంతో అసలు విషయం వెలుగు చూస్తుంది.
ఈ ఘటనపై అనేక మంది వినియోగదారులు అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ఉన్న లక్కీ డ్రా ఎంటర్ప్రైజెస్ సంస్థలు ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనపై అనేక ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎస్ఐ ప్రదీప్ కుమార్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంచి ఐడియా, మంచి వచ్చింది. పోలీసు పోలీసు కాల్చింది. ఇదేమో కస్టమర్ చూపించినాం, ఇదేమో వాళ్ళకి ఇచ్చేసినాం. అయితే వాళ్ళు ఏం చేసిర్రు, ఇది ఇది తీసేసి ఇవేం చేసిర్రు. ఇక్కడ ఉన్నాయి కదా, ఏది లేకుండా ఏదో పేరు రాసి, ఫోన్ నెంబర్ లేదు, ఊరు పేరు లేదు, ఏం లేదు. ఇవి ఎవరికి వెళ్ళింది అనుకోవాలి, డ్రాలో చేసిర్రు, డ్రాలో చేసిర్రు సార్. అది ఇంకోటి రాసిన నెంబర్లు, మేము ఇచ్చిన నెంబర్లు ఒక్కటి లేదు అందులో, ఒక్కటి లేదు. మొత్తము వాళ్ళకు సంబంధించిన నెంబర్లు వచ్చినాయి. అవి ఏంది, ఇలాంటి పేర్లు రాసిన నెంబర్లు వచ్చినాయి. ఏది లేదు, పేరు లేదు, ఏది లేదు. మేము ఎజెంట్ ఏం చేస్తాం, ఇక్కడ పేరు తీసుకుంటాం, ఇక్కడ అడ్రస్ తీసుకుంటాం, ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. రైట్ టీవీ ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.